Hi. 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 ఫారిన్ కార్ వదిలేసి కైనెటిక్ హోండా అయినా పర్వాలేదు, పర్సనాలిటీ ముఖ్యం అని నన్ను సెలెక్ట్ చేశారు చూసారా. ఐ లైక్ ఇట్. చెప్పింది ఎన్నిసార్లు చెప్పాలి? ఆ బస్ స్టాండ్ లో పర్సనల్ పని మీద వెయిట్ చేస్తున్నాను. ఎవరో ఏదో చెప్పారని మళ్ళీ మళ్ళీ నన్ను విసిగించకండి. బస్ స్టాండ్ లో నిలబడి వేలికలకి తగిలించుకుని ఫిగర్ మొహం మీదే గిరగిరా గిరగిరా తిప్పుతూ నేను వేకెంట్ గా ఉన్నాను వేకెంట్ గా ఉన్నాను అని చెప్పావాలి. ఐ విట్నెస్ ఉంది, నువ్వు ఎవరిని మోసం చేయలేదు. మా లవర్స్ ని పట్టుకుని ఎవరు ఎవరు అడక్కు. సరే, ఆ విషయం వదిలే. నేను బస్ స్టాప్ లో వెయిట్ చేసి సైట్ కొట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నా పర్సనాలిటీ మీలా కాదురా, నా రేంజే వేరు. ఏంటి కీ తిప్పినట్టుగా ఒప్పుకుంటున్నావా? నేను ఆ బస్ స్టాప్ లో ఎందుకు వెయిట్ చేస్తున్నానని మీరు థింక్ చేయడం కన్నా, మీరిద్దరు ఇక్కడ ఉన్నప్పుడు మీ మీ లవర్స్ ఆ బస్ స్టాప్ లో ఎవరి కోసం ఎందుకోసం వెయిట్ చేస్తున్నారని థింక్ చేయండి. ఆల్రెడీ నా లవర్ మనిషిని మార్చేస్తాను మనిషిని మార్చేస్తాను అంటుంది, ఒకరు మార్చేసిందో ఏంటో. మన లవ్ నీ కన్వీ చేశాడే. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికి వెళ్తున్నారు? రేపు ఆయనకి ఏదో ఎగ్జామ్ ఉందట, బాగా చదివిద్దాం అని వెళ్తున్నాను. అయ్యా బాబోయ్, నాకు ఈ లొకేషన్ సెట్ అవదు. చంద్రుకు ఫోన్ చేసి రమ్మన్నారు. ఎక్కడండి, ఇంట్లో ఫ్రెండ్స్ టార్చర్, ఇక్కడ లవర్స్ టార్చర్, కూర్చోండి. మిమ్మల్ని ఎందుకు రమ్మనంటే, ఆ రోజు మిమ్మల్ని టెంపుల్ లో చూశాను కదా. మీరు వెళ్ళిన తర్వాత ఒక స్వామి ఎంటర్ అయ్యాడు, కోటి బస్ స్టాండ్ కి వెళ్ళు, ఎక్స్ట్రాడినరీ ఫిగర్స్ ఉంటారని సూపర్ ఐడియా ఇచ్చాడు. వెళ్ళాను, ఎక్స్ట్రాడినరీ ఫిగర్స్ అండి, ఒక్కొక్కరు కార్లోను బైక్లోను పికప్ చేస్తున్నారు. సరే, మన దగ్గర బండి ఉందని జేబులో తాళం తీసి రెండు రౌండ్లు అండి. వర్కౌట్ అయిందా? ఎక్కడండి, మళ్ళీ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. బ్యాడ్ టైం. నా ఫ్రెండ్ వెంకీ గారు లవర్ నన్ను అక్కడ చూసి వెంటనే ఈమెయిల్ ద్వారా మెసేజ్ పాస్ చేసింది. డైరెక్ట్ గా ఫ్రెండ్స్ దొరికిపోయాను. ఆల్రెడీ లవర్ లేదని బాధపడుతున్నాను, దీన్ని గుర్తు చేసి ఇంకా టార్చర్ చేస్తున్నారు. ఇలా చేస్తే ఏంటి? ఎలాగా? నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో ఎవరినైనా నీ లవర్ గా పరిచయం చేయనా? ఫ్రెండ్స్ ని లవర్ గానా? ఎలాగండి, నా వల్ల కాదండి. తను లవర్ గా యాక్ట్ చేస్తుంది, మీరు ఎందుకు వద్దంటారు? ఇలా చూడండి, లవ్ లో గేమ్ ఆడకూడదు. ఓకే, రేపు మీరు మీ ఫ్రెండ్స్ ని శివాలయానికి రమ్మని చెప్పండి, అక్కడ మీ లవర్ ని మీరు ఇంట్రొడ్యూస్ చేద్దరు గాని. ఎవరండి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు? హలో. రే ఫూల్, నేనేరా. హే, ఏంట్రా షాప్ కి ఇంకా గడ్డం పోస రాలేదా? రే షాప్ కి ఎవడ వెళ్తాడు, ఇప్పుడు ఐమాక్స్ నుంచి మాట్లాడుతున్నాను. ఐమాక్స్ లో నీకేం పని, నువ్వు ఒక్కడే ఎందుకు వెళ్ళావు? రే 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 రే, ఎక్కువ మాట్లాడకు, నా లవర్ పక్కనే ఉంది. ఎవరు నా పక్కన? హలో, నేను నుండి మాట్లాడుతున్నాను, మీరంతా ట్రూ ఫ్రెండ్సా? నేను ఆయనతో చెప్పాను మన లవ్ గురించి మీ క్లోజ్ ఫ్రెండ్స్ తో కూడా చెప్పొద్దని. మా ఫ్యామిలీకి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది, అది అర్థం చేసుకోకుండా మీరు ఆయన్ని ఇరిటేట్ చేస్తున్నారట. చాటుగా వింటున్నా అనుకుంటుంది. హలో, సూపర్. అది ఏదో మాట పొలకల అన్నారా? మీ అన్న మాట అలాగే ఆవిడతో చెప్పేసి ఆవిడ మా గురించి ఏమనుకుంటుంది? ఆవిడ మాకు చూపించలేదని ఆవిడకి ఒకసారి ఫోన్ ఇవ్వరా, సారీ చెప్తాం. మీ చేసిన తప్పుకి ఫోన్ లో అంతా సారీ చెప్పడం సరిపోదురా, తిన్నగా వచ్చి కాలు మీద పడండి. మేము ఇప్పుడు ఐమాక్స్ వచ్చామా? ఇప్పుడు మీరు ఐమాక్స్ కి రావద్దు, మేము బయలుదేరుతున్నాం. వీల్ మీట్ టుమారో.